అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితి యోగ ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. పెళ్లి జీవితంలో ఏడ చేయని పెళ్లి నేను ఆ ఊర్లో ఎవ్వరు చేయలే. నేను చేసిన పెళ్లి అందరు టాక్టర్లు ఆటోలల్ల పెళ్లిలకు పోతే నిన్ను బస్సులో తీసుకుపోయినా ఏమ్మ బస్సు బస్సు నా బిడ్డ పెళ్లికి కారు బస్సు అని రెండు కాళ్ళు పెట్టినా నేనేం తప్పు చేసినా సరే ఓ మనిషి వచ్చింది పనికొచ్చిందని అనుమానిస్తావా సిగ్గు శరం ఉన్నదే నీకు నీ నోరు నీ నోరు మంచి పురుగులు మనిషి జీవితంలో అన్నం తింటే ఐదేళ్ళు లో పడుకోవాలి కానీ నీవు మూడేళ్ళు పోతావే కానీ నువ్వు మందిని ముంచుతావు పబ్లిక్ కు చెప్తున్నావు బర్రెలక్క నేను బర్రెలక్క అని ఏం బర్రెలక్క నువ్వు బర్రెలక్క నువ్వు ఏడ ఉన్నాయి నీకు బలరు ఇల్లే లేదు నేను ఇల్లు కట్టి నిన్ను పెళ్లి చేసినాక ఇల్లు కట్టినా మొగంతో విడాకులు తీసుకొచ్చు విడాకులు తీసుకుని వచ్చి ఓడల కాడ ఉండి నువ్వు అది చేసినావు నీకు సిగ్గు శరం ఉన్నదే ఇంత విషం పోసుకొని సావు నీ అమ్మ బతికినా ఏ నేను బతికి నేను బతికినా ఒకటే సచ్చినా ఒకటే ఏం చేసింది నేను మరికల్ల రెండు రూమ్లు వేసిన తెలికపేల ఇల్లు కట్టిన తెలికపేల 8.5 ఎకరాల భూమి సంపాదించిన మిమ్మల్ని చదివించుకుంటా నిన్ను ఒక్క అగ్రికల్చర్ చేపించింది కాకుండా ఇంటర్ చేపించింది కాకుండా తిరుమలాపూర్ దేవుని తిరుమలాపూర్ పా అదే సతమణ తనకుదంప అదే తెలుగుల తనకుదంప తెలుగు నేమ్ పోతే గొంతు ఊరేసుకుంటే పట్టుకొచ్చిరు నువ్వు అదే టెన్త్ క్లాస్ చదివేటప్పుడు మా మమ్మీ తిట్టింది నన్ను అజిత్తిరు అని చెప్పి నిద్ర మాత్రం లేసుకున్నావు అప్పుడేవారు చూపించిర్రు నిన్ను అగ్రికల్చర్ చేపించింది ఏడా పంచకామ నారాయణ కేట్ పంచకామలో రికవర్ రిపోర్ట్ ఉడక తెప్పిస్తా ఎందుకు ఇట్ట చేసుకుంటే ఎందుకు ఇంత బ్లేమ్ అవుతున్నావు చదువుకొని మంచిగా నేనేమన్నా నేను అగ్రికల్చర్ చదువుకుంటే డాడీ అంటే నేను అంత పెట్టలేనమ్మా 100,000 రూపాయలు అంటే నువ్వేమన్నావు డాడీ నేను చదువుకుంటా డాడీ నేను నీ పేర్లు ఇళ్ళ పెడతా డాడీ అంటే అమ్మా ఈ మాట అన్నావు కదా ఈ మాట అన్నందుకు నిన్ను ఐఏఎస్ చేపిస్తా ఐఏఎస్ చదువు నేను వంటల పని కోతా హోటల్ నడుపుతా హోటల్ ఎవడు పెట్టిండు మీ అమ్మ పెట్టిన అది 4 చాయలు పెట్టిన అది అమ్మ నేను బతికిన సైలెంట్ సీన్ ఎప్పుడు తెలుసా నేను హోటల్ పెట్టినప్పుడు చూసిన 13 ఏళ్ళ కాడు ఇది రమేష్ అని నారకండ్ల ఉంటాడు అదేళ్ళ కింద మండల అధ్యక్షుని మాలమహనాడు నన్ను చూత బనాయించినవు కదనే 10 ఏళ్ళ కింద మళ్ళా నేను ఎప్పుడో వెళ్ళిపోయినా అంటే నేను ఎప్పుడో వెళ్ళిపోయినా అన్నావు కదా మరి వెళ్ళిపోయినా అన్నప్పుడు మరి మీ డాడీ మరి మిమ్మల్ని ఈ చదువులు చదివించారు 3 బండ్లేడు ఉన్నాయి 2 ఇండ్లేడు ఉన్నాయి 2 ఇండ్లు కట్టించిన నేను కష్టపడి కానీ నేను ఒక్కరిని కష్టపడను మాత్రం అనను మళ్ళా నేను నా భార్య ఇద్దరు కష్టపడ్డాం పెళ్లిలో వంటలకు నేను పోయేది ఓడలు నడిచిన సేపు నడిపేది నా పెళ్ళం కానీ నేను రూపాయి ఖర్చు పెట్టుకొని లంజన్ తీసుకొని తిరగటం అయితే 2 ఇండ్లు ఎట్లా కడతానే నీ పెళ్లి ఎట్లా చేస్తానే 1 రూపాయి అప్పు లేకుండా చేసిన పెళ్లి నీ పెళ్లి మొగానికి బంగారు ఇచ్చిన మీ అమ్మ పేరు మీద 2.5 ఎకరాలు ఎట్లకెళ్ళి వచ్చింది నాదే కదా నా అన్నదమ్ముల భూమి నేను చేసుకున్నా నా అన్నదమ్ముల భూమి నేను ఇస్తా ఖచ్చితంగా నువ్వు రేవంత్ రెడ్డి సపోర్ట్ ఇచ్చినా నాకేం బాధలేదు అక్రమమే మందిని ముంచని కుర్రా నన్ను 3 రోజులు కట్టేసి ఇప్పటికీ నాకు నడవనికి చేత కాదు ఏమా రేవంత్ అన్న తప్పుగా అనుకోకు.